yoga, yoga जननं सुकधम् मरणं क दिह सकलं करुणं समयादिपते अखिलं करुणं నమస్కారం అందరికీ నమస్కారం మీరెక్కడున్నా సరే లాక్డౌన్ మొదలై యాభై రోజులు ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం లాక్డౌన్ను నెలాఖరు వరకు పొడిగించింది ఏదో కొద్దిపాటి సడలింపులున్నాయి పట్టణాల్లో కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి కోయంబత్తూర్ నగరాన్ని కోవిడ్ ఫ్రీ సిటీగా నిర్ధారించారు అదృష్టవశాత్తు ఇన్ఫెక్షన్స్లో దాదాపు ఎనభై శాతం దేశంలో ఉన్న కోవిడ్ ఇన్ఫెక్షన్లు దాదాపుగా ముప్పై జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యాయి ఇది అద్భుతమైన విషయం మనం ఈ విధంగా దీన్ని అదుపు చేయగలగడం అనేది భారతదేశంలో ఉన్న మరణాల సంఖ్య కూడా మిగతా ప్రపంచంలో ఉన్న దాంట్లో సగం మాత్రమే ఉంది సాధారణంగా ఇది ఆరు శాతం ఉంది కానీ మనకిది మూడు శాతం కంటే తక్కువ ఉంది ఎన్నో అంశాలున్నాయి వీటన్నిటి వల్ల కనీసం నెలాఖరుకు మనకు మరింత సడలింపు దొరికే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది రిలాక్సేషన్ కానీ సడలింపులు అంటే మనం సామాజిక దూరం పాటించక్కర్లేదని అర్థం కాదు మన దేశంలో ఏదైనా క్యూలో నిల్చోవలసి వచ్చినప్పుడు వాళ్ళు ఒక గొడుగు వేసుకుని నుంచోవాలి నా గొడుగు వ్యాసార్థం మీ గొడుగు వ్యాసార్థం మొత్తం కలిపి ఒక మీటర్ కంటే ఎక్కువ ఉంటుంది ఇది మంచి పద్ధతి ఏ కాలంలో అయినా సరే ఈ నెలాఖరి వరకు గొడుగు పట్టుకు వెళ్ళడం ఇప్పుడు వర్షాలు కూడా పడతాయి ఒక గొడుగు పట్టుకుని వెళ్ళడం మంచి అలవాటే దాంతో సామాజిక దూరం కూడా పాటించవచ్చు మీరు మరీ దగ్గరగా రావాలనుకుంటే అది మీకు గుచ్చుకుంటుంది సరే ప్రపంచంలో దీనివల్ల మరణాల సంఖ్య దాదాపుగా మూడు లక్షలు దాటిందనుకుంటాను ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది చాలా దేశాలు దీన్ని చేసే ప్రయత్నం చేశాయి అమెరికాలో అంత గొప్పగా లేదు ప్రస్తుత పరిస్థితులు ఇవి దీనికి సంబంధించి ఎన్నో ఎన్నో అంశాలున్నాయి మన జీవితాలను ఎలా దీనికి అనుగుణంగా మలుచుకోవాలి ఇంకా అవన్నీ జరగకముందే ప్రజలు బాధపడడం మొదలు పెట్టేశారు ఎప్పటిలాగానే ఇంకా జరగని విషయాల గురించి వాళ్ళు బాధపడడం మొదలు పెడతారు అది జరిగినప్పుడు మన మీద ఎంతో కొంత ప్రభావం ఉంటుంది దాన్ని మనం ఆపలేం కానీ ప్రజలు ముందస్తుగానే బాధపడుతూ ఉంటారు ఎందుకంటే చాలామంది ప్రజలు బాధపడడం వారి హక్కు అనుకుంటారు అవుననుకోండి మీకు బాధపడ్డానికి ఉంది చనిపోవడానికి హక్కు ఉంది ఈ హక్కులన్నీ మీకున్నాయి కానీ మీరు వివేకం కలిగిన మానవులైతే మీరు వీటిని వినియోగించాలి అని అనుకోరు మీరు జీవితానికి విలువ ఇస్తే ఇటువంటి హక్కుల్ని మీరు వినియోగించరు మీరు వినియోగించాల్సిన ఇతర హక్కులు ఉన్నాయి ప్రస్తుతం మజ్జన్ షాపులు తెరవడం వల్ల దేశంలో జరిగిన గందరగోళం మీరు చూశారు ప్రజలు పిచ్చిగా ప్రవర్తించారు ఇప్పుడు వాళ్ళందరూ హోమ్ డెలివరీ చేయించుకుంటున్నారు అంటే దేశంలో కొంత శాతం జనాభా కోమాలో ఉందన్నమాట నేను సరిగ్గానే చెప్పాను కోమానే గృహహింస తగ్గింది కానీ మళ్లీ వీరికి మెలకు వచ్చాక తాగడానికి మధ్యం లేకపోతే మళ్లీ గృహహింస పెరిగిపోతుంది మీరు ప్రపంచాన్ని గమనించినట్లయితే మనం దానిని ఏ విధంగా అయ్యేందుకు అనుమతించాము అంటే లేదా మీరు అందుకు బాధ్యత వహించాలి అనుకుంటే దానిని మనం ఏ విధంగా రూపొందించామంటే ఆహార ఉత్పత్తి లేదా వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచంలో మూడు పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్ల విలువ చేస్తుంది కానీ మద్యం మాత్రమే తీసుకుంటే అది ఒక్కటే ఒకటి పాయింట్ ఆరు ట్రిలియన్ డాలర్లు మత్తు పదార్థాలు పొగాకు కూడా కలిపితే అది మరో ఒకటి పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లు అంటే మొత్తం రెండు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్లు మద్యం పొగాకు ఇంకా మత్తు పదార్థాలు కలిపితే మత్తు పదార్థాలు అంటే ఇవి మందులు కాదు ఎందుకంటే కొంతమంది అదేదో నొప్పి మాత్రం అనుకుంటున్నారు మనం ప్రపంచం ఈ దిశగా పోయేందుకు అనుమతించాం లేదా మనం దాన్ని ఈ విధంగా రూపొందించాం ఇంకా ఎంతో ఘోరమైన గణాంకాలున్నాయి ఇవన్నీ ఇప్పుడు అవన్నీ చెప్పి మీ సాయంత్రాన్ని నేను పాడు చేయాలనుకోవడం లేదు మనం చెప్పుకున్న చాలు రెండు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్లు విలువ చేసే మద్యం మత పదార్థాలు ఏడు డాలర్ల విలువ చేసే ఆహారం అండ్ ట్రిలియన్ డాలర్స్ ఫుడ్ ప్రస్తుతం మనం తింటున్న ఆహారం కొద్ది కాలంలో ఇవన్నీ ఆహారపు విలువ కంటే ఎక్కువగా అవుతాయి అలానే కనిపిస్తుంది ఇప్పుడు ప్రజలేమో కోవిడ్ తర్వాత నేనేం చెయ్యాలి లాక్డౌన్ తర్వాత నేనేం చెయ్యాలి నా ఉద్యోగం ఉంటుందా నా వ్యాపారం ఉంటుందా నేను ఇది చెయ్యాలా నేను అది చెయ్యాలా అవును ఇది ఆర్థిక పరంగా ఆందోళనే కానీ మనం మనుషులం కాబట్టి ఏదో ఒక మార్గం వెతుక్కుంటాం అది సులువుగా ఉంటుందా అంటే ఉండదు అది చాలా కష్టంగా ఉంటుందా అంటే ఉండదు సోద్గురు మీరు మాట్లాడేవన్నీ పరస్పర విరుద్ధాలు ఒకే విషయానికి అవును కాదు అంటున్నారు మీరు ఎంతో కరుడు కట్టినట్లుంటే అది చాలా కఠినంగానే ఉంటుంది మీ మనసు కరుడు కట్టి ఉంటే మీ భావాలు కఠినంగా ఉంటే మీ భౌతిక సౌకర్యాలన్నీ మీకు ఉన్నది ఉన్నట్లుగానే ఉండాలంటే మీరు కొద్దిగా భిన్నంగా ఏదైనా చెయ్యాలంటే అది మిమ్మల్ని ఎంతగానో బాధ పెడుతుంది మీరు ఎలా కావాలంటే అలా మలుచుకోగలవారైతే అది చాలా భిన్నంగా ఉంటుంది కానీ అది చాలా కష్టంగా ఉండాల్సిన అవసరం లేదు యోగ సంప్రదాయంలో ఇది కృష్ణుడు చెప్పాడు అనుకుంటా యోగస్థ కురు కర్మాణి అని మొదట యోగంలో స్థిరపడి ఆ తర్వాత పనులు చేయాలని ఈ ఒక్కటి కనుక మీరు చేసినట్లయితే మనం చేసే పనులు ఎలా చేస్తాం పరిస్థితికి అవసరమైనట్లు నేను ఎలా ఉన్నాను అన్నది నేనేం చేస్తున్నాను అన్న దాని మీద ఆధారపడినప్పుడు ఇక దానివల్ల ఇబ్బందే ఉంది ఏది అవసరమైతే నేను అది చేస్తాను కొంతమంది ప్రజలు పస్తులుండే అవకాశం ఉంది వారి గురించిన ఆందోళన మనకుంది ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రపంచంలో మిగతా దేశాలకు మల్లే కొంత ఆర్థిక ప్యాకేజీనిచ్చి సాధ్యమైనంతమంది ప్రజలకు చేరుకునేలా చేస్తోంది ఇది ఎంతో పెద్ద ప్యాకేజీ అయినా గాని కొంతమంది ఉంటారు వారికి దీని నుండి ఎలా లాభపడాలో తెలియదు అప్పుడే సమాజం మనమందరం ముందుకు వచ్చి ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంటుంది గ్రామీణ తమిళనాడులో మన వాలంటీర్లు అందరూ అద్భుతంగా పనిచేస్తున్నారు వాళ్ళు ఆహారం అందించడం మాత్రమే కాకుండా అధికారులతో ఇంకా ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి ఈ ప్రాంతంలో ఒక్క కేసు కూడా నమోదు కాకుండా జాగ్రత్తలు వహించారు టు దట్ దిస్ ఇప్పుడు ప్రజలు ప్రయాణాలు మొదలు పెట్టారు ట్రాఫిక్ పెరుగుతోంది కాబట్టి ఇప్పుడు వస్తే రావచ్చు కానీ ఈ రెండు నెలల పాటు ఇక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాకుండా ఉండడం అనేది మనం సాధించిన ఓ పెద్ద ఘనతే ఇదంతా ఈ విధంగా జరిగింది అంటే ఏదో ఒక విధంగా యోగస్థ కురు కర్మాణి అన్న సిద్ధాంతాన్ని పాటించడం వల్లే ప్రజలు బయట అడుగు పెట్టాలంటే భయభ్రాంతుల్లో ఉన్నప్పుడు వారికి ఇన్ఫెక్షన్ ఉందేమో అన్న భావంతో ఒకరిపట్లో ఒకరు వివక్ష చూపుతున్నప్పుడు ఎంతోమంది నర్సులు డాక్టర్లు పోలీసులు వారికి మళ్లీనే వాలంటీర్లు కూడా సాహసంగా ముందుకెళ్లారు దురదృష్టవశాత్తు వీరిలో చాలామంది చాలామంది అంటే కొన్ని వందల సంఖ్యలో పోలీసు సిబ్బంది ప్రభుత్వ అధికారులు డాక్టర్లు నర్సులు ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు గత రెండు నెలల్లో సంభవించిన దురదృష్టం ఇది మరొకరికి ఉపయోగపడేది చెయ్యాలని లేదా మరొకరికి ఉపయోగపడాలని ముందుకొచ్చిన వారు మరణించవలసింది కాదు కానీ మొదట్లో మన దగ్గర అందుకు అవసరమైన ప్రొటెక్టివ్ గేర్ లేకపోయింది అసలు అది ఏమిటో ఎవరూ తెలుసుకోలేకపోయారు ముందు మాస్క్ సరిపోతుంది అనుకున్నారు ఆ తర్వాత కళ్లద్దాలు కూడా కావాలన్నారు ఆ తర్వాత మొత్తం సూటు వేసుకోవాలి అన్నారు సో అందరూ ఎక్కడ దొరుకుతాయో అని చూసుకుంటే అవన్నీ ఇతర దేశాల నుండి వచ్చాయి ఇప్పుడు ప్రతి దేశం వీటన్నిటినీ సొంతంగా తయారు చేసుకోవడం మొదలుపెట్టింది మన దేశం దాదాపుగా రోజుకు రెండు లక్షల సూట్లను తయారు చేస్తుంది రెండు వందల కొత్త సంస్థలు వచ్చాయి అవే ఈ ఉత్పత్తి చేస్తున్నాయి ఇక మనం వీటిని దిగుమతి చేసుకోవడం లేదు ఇది ఎంతో పెద్ద మార్పు ఇలాంటివి ఎన్నో జరిగాయి కానీ ఇలాంటి కష్టకాలంలో ఎంత చేసినా సరిపోదు అందుకని మనం ఏం చెయ్యాలి అంటే ఈ ప్రపంచంలో అందరం ఏం చెయ్యాలి అంటే మిమ్మల్ని మీరు యోగంలో స్థిరపరుచుకొని ఆ తర్వాత పనిచేయండి సద్గురు నేను ఓ యోగాసనంలో ఉండి ఆ తర్వాత పనిచేయడం మొదలెట్టాలంటే మీరు యోగాసనం వేసినప్పుడు ఆసనంలో ఉండాలంతే అప్పుడు పని చేయకూడదు మనం మాట్లాడుతున్నది యోగా గురించి యోగాసనం గురించి కాదు మిమ్మల్ని మీరు యోగాలో స్థిరపరచుకోవడం అంటే మీ చుట్టూ ఉన్న ప్రపంచంతో మీకు ఎంతో కొంత ఏకత్వ భావన ఉన్నట్లు మీరు ఇతర జీవాన్ని చూసినప్పుడు ఒక విధంగా ప్రకంపించగలరు మీరు పూర్తిగా ఒకటిగా లేకపోవచ్చు కానీ ఏదో విధంగా కొంచెమైనా అలా ఉంటే అప్పుడు మీరు కొద్దిగా యోగాన్ని రుచి చూశారు అన్నమాట యోగా అంటే ఏకత్వం కొద్దిగా ఏకత్వం జరుగుతోంది ఒక రాయిలాగా నడుచుకోవటం లేదు అని రాయిని ఎందుకు అవమానపరచటం అవి ఎంతో అందంగా ఉంటాయి నేను అని మీరు దేన్నైతే అనుకుంటున్నారో వాటి సరిహద్దులు కొద్దిగా చెరిపారన్నమాట అప్పుడు మీదైన చిన్న విధానంలో మీరు కొద్దిపాటి యోగి మీరు ఈ విధంగా ఉన్నప్పుడు మీరు పనిచేయచ్చు మీరు ఎలా చేయాలి అంటే ఆ క్షణంలో ఎలా అవసరమైతే అలా చేస్తారు ప్రస్తుతం అందరూ కోవిడ్ తర్వాత ఏం చేయాలి అంటున్నారు విషయం ఏమిటంటే కోవిడ్ తర్వాత అన్నది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కోవిడ్ తర్వాత ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు అసలు కోవిడ్ తర్వాత మనం ఉంటామో లేదో కూడా మనకు తెలియదు అది వాస్తవం ఎందుకంటే ఇట్ ఈస్ నో మోర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ రక్తం గట్టగట్టడం గుండెపోట్లు రావడం లివర్ పాడైపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి మెదడు కూడా పాడైపోతుంది సరే దానికి మనందరం సాక్ష్యం అనుకోండి అది ఒక జోక్ మాత్రమే ఇక్కడ ఉన్న కొద్ది మందిని మాత్రమే ఉద్దేశించింది అందుకని ఎంతమంది బయటపడతారో మనకు తెలీదు ఒకవేళ మరణం బారిన పడకపోయినా ఎంతమందికి తీవ్రంగా హాని కలుగుతుందో తెలీదు ఎందుకంటే ఎవరు ఇంకా స్పష్టంగా ఏమీ చెప్పడం లేదు ఒకసారి మీకు ఇన్ఫెక్షన్ వచ్చి బయటపడితే ఇక మీకు అది మళ్లీ సోకదు అన్నది స్పష్టంగా చెప్పడం లేదు మీకు అది మళ్లీ 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 రావచ్చు మీ వ్యవస్థకు హాని కలిగించవచ్చు మనకొక పరిస్థితి గురించి తెలియనప్పుడు మూర్ఖంగా ఏదో ఒకటి ఊహించుకుని ఆత్మవిశ్వాసాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నించడంలో అర్థం లేదు అలా చేయడం ఎంతో ప్రమాదకరం అవ్వచ్చు మీరు ఎరుకతో జాగ్రత్తతో ముందు జాగ్రత్తతో చర్యలు తీసుకోవడం ఎంతో ఉత్తమం పరిస్థితులు ఎలా వస్తాయో మనం వేచి చూద్దాం కానీ మీరు యోగంలో స్థిరపడి ఉంటే పరిస్థితులు ఏ విధంగా వచ్చినా సరే ఆ పరిస్థితుల్లో మనం చేయగలిగిన ఉత్తమమైంది ఏదో అది చేస్తాం ప్రస్తుతం మనం చేస్తున్నది కూడా ఇదే ఇదేమీ అనుకూలమైన పరిస్థితి కాదు రెండు నెలల క్రితం ప్రతివారు దీని గురించి కంప్లైంట్ చేశారు ఇప్పుడేమో ఇప్పుడు అంతా బానే ఉంది కోవిడ్ తర్వాత చాలా ఘోరంగా ఉంటుంది అంటున్నారు ఒకసారి ఇలా జరిగింది శంకరణ్ పిళ్ళై ఒక సాయంత్రం ఒక స్నేహితుణ్ణి కలిశాడు ఆ స్నేహితుడు నీకు కొత్త ఉద్యోగం వచ్చింది కదా ఎలా ఉంది ఏంటి అన్నాడు నాకు అస్సలు నచ్చలేదు కొద్దిగా కూడా నచ్చలేదు ఎంతకాలమైంది చేరి మూడు నెలలు దాటింది మరి ఇంకా అక్కడ ఎందుకున్నావు నీకు అంతగా నచ్చకపోతే మారిపోవచ్చు కదా శంకరన్ పిళ్ళై ఏం మాట్లాడుతున్నావు నువ్వు పెళ్ళైన ఇరవై సంవత్సరాల తర్వాత నాకు ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది ఈ మధ్య కాలంలోనే అన్నాడు ప్రస్తుతం ఎంతో మంది ఉన్నారు వీళ్లకు ఉద్యోగానికి వెళ్లాలనుంది కానీ లాక్డౌన్ ఇళ్లలో నుంచి బయటికి అడుగు పెట్టలేదు ఇప్పుడు ఉద్యోగానికి వెళ్లాలని బాగా అనిపిస్తోంది జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ అలా అనిపించలేదు ఇదే విధంగా ఎన్నో విషయాలు మార్పు చెందుతున్నాయి మనకు పరిస్థితులు ఏమిటో తెలియదు ఉత్తమమైన పని ఏమిటంటే మనల్ని మనం చక్కగా ఉంచుకోవాలి నేను పది శాతం అన్నాను కానీ ఇప్పుడు తమిళనాడులో లాక్డౌన్ పొడిగించారు దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా పొడిగించొచ్చు అలాగే కొన్ని దేశాల్లో కూడా పొడిగించారు నెలాఖరు వరకు పొడిగించారు అందుకని మరో పది శాతం మెరుగుపడాలి భౌతికంగా మానసికంగా భావపరంగా శక్తిపరంగా ఇంకా సామర్థ్యపరంగా మరో పది శాతం మెరుగుపడాలి ఎందుకంటే మీరు చెల్లించే మూల్యం నేను ఈ నాలుగు అంశాలను మెరుగుపరచొచ్చు అంటున్నాను కానీ ఉదాహరణకు మీకు అన్నిటి పట్ల మనోభావాలు ఉండడం వల్ల మీరు చెల్లిస్తున్న మూల్యం ఎవరో ఏదో అంటారు మీరు ఇలా అయిపోతారు మరెవరో మీకు నచ్చంది ఏదో చేస్తారు మీరు ఇలా అయిపోతారు మీరు ఈ విధంగా ఉండడం వల్ల మీ జీవితం నుండి ఎంతటి మూల్యాన్ని మీరు చెల్లిస్తున్నారో మీకు తెలియదు మీ ఉనికికున్న అవకాశాన్ని అది తొలగిస్తుంది మీకు మీ ఆలోచనల మీద మీ మనోభావాల మీద మీ శక్తి వ్యవస్థ మీద మీ శరీరం మీద నియంత్రణ లేకపోవడం వల్ల మీ శారీరక మానసిక భావపరమైన నిర్బంధాల వల్ల జరిగేది మనం గమనిస్తే అవి ఎంతో మందిలో అసలు మానవులుగా ఉండే అవకాశాన్ని వారు చేదార్చుకునేలా చేస్తున్నాయి వారింకా ఒక విధంగా పరిణామక్రమంలో తమను తాము దిగజార్చుకుంటున్నారు కనిపించిన దాన్ని బట్టి నిర్బంధాలను బట్టి ప్రవర్తిస్తున్నారు నేనేమంటున్నానంటే మీరు ఒక పది శాతం మెరుగుపరుచుకోగలిగితే మీ అనుభూతిలో మీకు జ్ఞానోదయం వచ్చినట్లు అవుతుంది మిగతా వారికి అలా అనిపించకపోవచ్చు కానీ మీలో మీకున్నట్టుండి అబ్బో అనిపిస్తుంది అందుకని మీరందరూ కూడా మరో పది శాతం మెరుగుపడాలి ఇంకా పదిహేను రోజులున్నాయి అది చాలా సమయం నేను ఎలా చేయాలి ఎలా చేయాలి అంటే మీ ఆలోచనలు ఇంకా మీ మనోభావాల క్రమాన్ని మార్చాలంటే ఆన్లైన్ క్లాస్ సరిపోతుంది ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ మీరు బ్యానరా ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ అని కూడా ఉందా ఇన్నర్ ఇంజనీరింగ్ మీరు ఆన్లైన్ తగిలించండి తండ్రితో రాయండి కేవలం ఆ ఆన్లైన్ ప్రోగ్రామ్ చేయడం ద్వారా మీరు దాన్ని అవగతం చేసుకుంటే ఇది ఎంతో సరళమైంది ఎలాంటి మూర్ఖుడికైనా అది అర్థమవుతుంది అంత సులభమైన భాషలో ఉంది అది మీకు ఆన్లైన్ ప్రోగ్రామ్ లో పది శాతం అర్థమైనా మీ సమతుల్యతలో పది శాతం మెరుగుపడుతుంది ఇది అంత తేలిక మీకు మీరే మీరు ఒక క్లిష్టమైన సమస్య అనుకోకండి అనుకోకండి సద్గురు నేను ఒక హార్డ్ నట్ని మీరు చెప్తున్న దానిలో సగభాగం వాస్తవం అందుకు సంతోషం హార్డ్ అన్నది వాస్తవం కాదు ఆ మిగిలిన భాగం వాస్తవం మీరు కనీసం సగభాగాన్ని నిజాయితీగా ఒప్పుకున్నందుకు అభినందిస్తున్నాను ఒకసారి ఇలా జరిగింది ఒక గురువు గారు ఉండేవారు ఇది నూట డెబ్బై నూట ఎనభై సంవత్సరాల క్రితం జరిగింది నర్మదా తీరం ఒడ్డున ఆ గురువు గారు మన సంస్కృతిలో ఇది ఒక భాగం ప్రతిరోజు ఉదయాన్నే నదీ స్నానం చేయడం అనేది వేడి ప్రదేశాల్లో ఉన్న దేశంలో ఒక మధురానుభూతి చలి ప్రదేశాల్లో ఇది చేయలేరు భారతదేశంలో రోజు పొద్దునే వెళ్లి నదిలో మునక వేయడం అనేది ఎంతో ఆహ్లాదకరమైన పని చాలామంది ప్రజలు పొద్దున్న నదిలోనే స్నానం చేసేవారు ఆ గురువు గారు అక్కడికి వెళ్లారు ఆయనతో పాటు ఒక శిష్యుడు కూడా వెళ్ళాడు ఎందుకంటే బట్టలు పట్టుకోవాలి కదా ఆ గురువుగారు నదిలోకి దిగి స్నానం చేసి వెనుదిరగబోతుండగా ఆయనకు ఒక తేలు కనిపించింది అది నీళ్ళల్లో అయోమయంగా తేలుతోంది దానికి ఈత రాదు అది ఈత కొట్టే ప్రాణి కాదు కాని పాపం ఎలానూ నీళ్లలో పడిపోయింది అది కొట్టుకుపోతోంది మీరు తేలు గురించి ఏమనుకున్నా సరే తేలు తనది ఒక గొప్ప జీవితం అనుకుంటుంది మీలో కూడా చాలా మందికి ఆ రాశి ఉండుండొచ్చు చాలా మంది మీరు విషపూరితమైన వారు అనుకుంటారు బట్ కానీ మీకేమో మీరు చాలా మంచివారు అన్న విషయం తెలుసు ఒక తేలు ఖచ్చితంగా అది చాలా గొప్పది అనుకుంటుంది ఎంతో అందంగా అద్భుతంగా ఉన్నాను అనుకుంటుంది మీరు చూసారా ఎప్పుడైనా ఇక వాటి విషయం సరే ఆ విషయాల్లోకి వెళ్ళను ఆ గురువు సహజంగానే తన చేతులు ఇలా పెట్టి ఆ తేల్ని తీశాడు ఇక్కడ భారతదేశంలో వేడి ప్రదేశాల్లో ఉండే తేళ్లు నల్లగా ఇంత పొడువుగా ఉంటాయి తోకను కూడా కలిపితే అది ఇంత పొడువు ఉంటాయి ఇంకా వాటికి చాలా కఠినమైన విషం ఉంటుంది ఆయన దోసెట్లో ఇలా తీశారు రెండు చేతులతో ఆ ఇది చూసి దాన్ని వదిలేయండి దానికి విషం ఉంది మిమ్మల్ని కరుస్తుంది అన్నాడు ఆ గురువు గారు దాన్ని బయటకు తీసుకొస్తూ ఉండగా అది ఆయన్ను కరిచింది ఆయన ఆయన దాన్ని బయటికి తీస్తూనే ఉన్నారు ఈ పాటిక శిష్యుడు నేను చెప్తూనే ఉన్నాను అది కరుస్తుందని దానికి విషయం ఉంటుంది ఏం చేస్తున్నారు మీరు అన్నాడు ఆయన అలా నడుస్తూ ఒడ్డుకు చేరుకునే లోపు అది ఆయన్ను మూడు సార్లు కుట్టింది అది చాలా నొప్పిగా ఉంటుంది తేలు కుడితే అంతే ఏదో ఒకరోజు మీరు కూడా అనుభూతి చెందాలి లేదు నేను నా జీవితాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా నన్ను అన్ని రకాల ప్రాణులు కుట్టాయి మీకు కూడా అనుభవం కలగాలని కోరుకుంటున్నాను ఎక్స్పీరియన్స్ ఆయన ఒడ్డుకొచ్చి దాన్ని వదిలిపెట్టారు అది పారిపోయింది సంతోషంగా దాని దారిని అది వెళ్ళిపోయింది ఎందుకంటే నీళ్ళల్లో తేలుతున్న తేలు ఒడ్డు ఎటువైపు ఉంటుందో తెలుసుకోలేదు దానికి ఆ తెలివి లేదు ఆ శిష్యుడు ఎందుకలా చేశారండి నేను చెప్పాను కదా అది కుడుతుందని మూడు సార్లు కుట్టింది దానికి విషం ఉంటుంది తెలుసా ఆ విషయం ఇది చేస్తుంది ఆ విషం అది చేస్తుంది అన్నాడు ఆ గురువుగారు అతన్ని కొంచెం నిదానించు అన్నాడు ఆ తేలు దానికి ఏది బాగా తెలుసో అది చేస్తుంది నేను నాకు ఏది బాగా తెలుసో అది చేస్తున్నాను అతను అతని స్వభావం ప్రకారం ప్రవర్తిస్తున్నాడు నేను నా స్వభావానుసారం ప్రవర్తిస్తున్నాను అంతే నువ్వు నీ స్వభావం ప్రకారం ప్రవర్తిస్తున్నావు అన్నాడు ఈ జన్మలో తేలుకు పరిణామం చెందే అవకాశం లేదు ఓ చిలుకలాను లేదా ఓ గద్దలాగాను లేదా ఓ మానవుడిలాగాను దానికి అలాంటి అవకాశం ఏమీ లేదు అందుకని చేస్తుంది కానీ మీరు ఈ పదిహేను రోజుల్లో ఒక పది శాతం మెరుగుపడచ్చు ఎస్ అవును మీరు ఇంత మాత్రం చేయాలి ఇది ఒక గొప్ప అవకాశం కానీ సద్గురు నా ఉద్యోగం నా వ్యాపారం అవన్నీ వచ్చినప్పుడు చూద్దాం అసలు ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు లేదా మనం కూడా ఎక్కడికో వెళ్ళి కూర్చుని మరో ఫౌండేషన్ వాళ్ళు మనకు భోజనం పెట్టచ్చు అవును మనం వేల మందికి ఆహారం సమకూర్చేది ఔదార్యంతో కాదు అది కేవలం మానవత్వం అంటే నాట్ అవుట్ ఆఫ్ మెగ్నానిమిటీ హ్యూమానిటీ ఒకవేళ రేపు పొద్దున్న మనకు ఆహారం లేకపోతే మరో ఫౌండేషన్ ఏదైనా వచ్చి మనకు ఆహారం పెడితే ఆనందంగా స్వీకరిస్తాం తింటాం నేను తింటాను హలో నా జీవితంలో చాలా వరకు ఇతరుల ఇళ్లల్లోనే తిన్నాను వారందరికీ ధన్యవాదాలు నేను చక్కగా భోజనం చేశాను అవును పరిస్థితులు ఎలా ఉంటాయి ఎంత బాగుంటాయి లేదా ఎంత ఘోరంగా ఉంటాయి అన్నది మనకు తెలియదు మనకు తెలియని వాటి గురించి మనం చిత్రించుకోవాల్సిన పని లేదు కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఏ విధంగా సన్నద్ధమై ఉండాలంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే అందులో మీరు మంచి పాత్ర పోషిస్తూ ఉండాలి అంత మాత్రం మనం చేయగలం అవునా అంత మాత్రం మనం చేయగలం మీరు చేయగలిగింది కూడా అంతే ఇది మీరు తెలుసుకోవాలి ఈ తరం ప్రజలు ఎన్నో సౌకర్యాల్లో జీవించారు ఏదో కొద్ది దేశాల్లో మాత్రం ఘోరమైన పరిస్థితులున్నాయి కానీ ప్రపంచంలో చాలా వరకు ప్రజలు చాలా ఎక్కువ సౌకర్యాలతో జీవించారు బట్ లార్జ్లీ మోస్ట్ పార్ట్ ఆఫ్ లివ్డ్ ఇన్ టూ మచ్ కంఫర్ట్ ఒకవేళ ఉదాహరణకు ఇవాళ మీ ఫోన్లన్నీ తీసేసుకుని కొన్ని నల్లటి ఫోన్లు ఇక్కడ పెడితే చాలా ఫోన్లను యోగా సెంటర్ మొత్తం ఉంచితే మీరు అక్కడ నుంచుని దాన్ని ఇలా ట్రు 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 అని తిప్పాలి పది అంకెల నంబరు ప్రతిసారి మీకు పిచ్చెక్కుతుంది ఎందుకంటే మీకు ఇది అలవాటైంది కాబట్టి కానీ మేమందరం అలానే జీవించాం ఇప్పుడే ఇలాంటి ఫోన్లు వచ్చాయి నేను రోజుకి యాభై వంద ఫోన్లు చేసేవాడిని కొట్టుకో కొట్టుకో కొటుకో అంటూ నా వేలు నొప్పి పుడుతూ ఉండేది ఈ వేలు ఒక్కటే పట్టేది చిటికిన వేలేమో అలా తిప్పేందుకు తగినంత బలంగా ఉండేది కాదు ఆ నల్లటి ఫోన్లో ఈ రెండూ పట్టం నేను అరవై డెబ్బై ఎనభై ఫోన్ కాల్స్ చేసేసరికి నా వేలు కూడా నొప్పి పుట్టేది నేను చెబుతున్నది ఏమిటంటే టెక్నాలజీ సౌకర్యాలు వస్తున్న కొద్దీ మానవులు ఎలా చెప్పాలిది వాళ్లకు అవన్నీ ఎప్పుడు ఉంటాయన్న భావన ఏర్పడింది ఇది వినాశకరం కానీ ఈ వైరస్ దానికి ఆ ఉద్దేశం లేకపోవచ్చు కానీ ఈ వైరస్ను మనం మన గురువుగా భావించవచ్చు నేను చెప్పాను కదా మీరు అన్నింటిలో సద్గురువును చూడాలని అవునా ఎందుకంటే ఇప్పుడు మీరు దీని నుండి నేర్చుకోకపోతే ఇక ఎప్పుడు నేర్చుకుంటారు వైరస్కు మీకు ఏదో బోధించాలి అన్న ఉద్దేశం లేదు అది జీవించాలి అనుకుంటోంది అంతే కానీ దురదృష్టవశాత్తు మీరు చాలా త్వరగా మరణిస్తారు కానీ మన దేశంలోని వాళ్ళు ఎక్కువగా మరణించడం లేదు దాన్ని తట్టుకోగలుగుతున్నారు అందుకే మీకున్న అవకాశం ఇదే మనందరం కృషి చేయాలి ఒకసారి అలాంటి ప్రపంచాన్ని ఊహించుకోండి ఈ భూమి మీద ప్రతి మానవుడు వచ్చే పదిహేను రోజుల్లో ఒక పది శాతం మెరుగైతే ఎంత అందమైన ప్రపంచం ఉంటుంది ఎన్ని సమస్యలు దూరం అవుతాయి ఒక పది శాతమైనా పోతాయి మిగతావి కొద్ది రోజులు మీ దగ్గర ఉండని బట్టి ఏం చేద్దాం అందుకే దీనిని మనం పనిచేసే విధంగా ఎదుర్కోవాలి ఏదో ఊహాజనితంగా కాదు శంకరన్ పిళ్ళై మన దేశంలోని ఆర్మీలో చేరాలనుకున్నాడు మన దేశ సైన్యం వాళ్ళు ఇతను పాకిస్తాన్ సైన్యంలో చేరితే బాగుండు అనుకున్నారు కానీ అతనికి ఈ దేశ పౌరసత్వం ఉండడం వల్ల అతను మన సైన్యంలోనే చేరాడు ట్రైనింగ్ జరుగుతోంది సార్జంట్ వారిని యుద్ధ పరిస్థితులకు సంసిద్ధం చేస్తున్నారు అడవిలోకి తీసుకెళ్లి నిజంగానే యుద్ధం ఉన్నట్లుగా పరిస్థితిని సృష్టించారు శంకరన్ పెళ్ళైతో పెద్దగా అరుస్తూ ఇప్పుడు నీ దగ్గరకు పది మంది సైనికులు వచ్చారు ఇప్పుడు నువ్వేం చేస్తావు ఏం చేస్తావు నేనేం చేస్తానా చెప్పు ఏం చేస్తావు పది మంది శత్రు సైనికులు వచ్చి ఇక్కడ ఉన్నారు ఏం చేస్తావు నువ్వు అప్పుడు అతను సరే నేను వాళ్ళని చుట్టుముడతాను అన్నాడు మీకు ఇంకా మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉండబోతున్నామో తెలియదు ప్రజలు దాని గురించి అయితే అనుకూలంగాను లేదంటే ప్రతికూలంగానూ మాట్లాడాలనుకుంటారు కొంతమంది దాన్ని ఎంతో ఘోరంగా చిత్రిస్తారు తెలుసా వైరస్ తర్వాత ఎలా ఉంటుంది అన్న విషయాన్ని కొంతమంది ఏమో చాలా అందంగా చిత్రించాలి అనుకుంటారు అంతా సజావుగానే ఉంటుంది ఇలా జరుగుద్ది అని వాస్తవం ఏమిటంటే మనకు దాని గురించి ఒక్క విషయం కూడా తెలీదు మనం వేసి చూడాలంతే మనం చేయగలిగింది ఏమిటంటే మనల్ని మనం మెరుగైన సైనికుల్లాగా మార్చుకోవచ్చు పది మంది శత్రువులు వస్తారో ఇద్దరు వస్తారో అసలు శత్రువులే రారో మనకు తెలియదు ఇంకా అప్పుడు పరిస్థితి ప్రకారం నడుచుకుంటాం ప్రస్తుతం ఉన్నదల్లా మనల్ని మనం అద్భుతమైన సైనికుల్లాగా మలుచుకోవాలి శత్రువు రావచ్చు లేదా అసలు రాకపోవచ్చు ఇది ఆ విధంగానే ఉండాలి